हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, मैं चूस्तुन्नारु सैरन टीवी यूट्यूब चैनल। रोड एक्कुतुन्न बस्सु नेटी उदयं 6 गंटल नुंचि स्टार्ट तिरगनुन्न अन्नी कैटगरील सर्वीसुलु निलबडि प्रयाणिंचेंदुकु नो। राष्ट्रव्याप्तंगा दादापु 50 रोजुल विरामं तर्वात मल्ली बस्सुलु रोड एक्कुतुन्नायि। लाक्डौन् निबंधनलु सडलिस्तू आर्टीसी बस्सुलु नडुपुकोनेंदुकु प्रभुत्वं अनुमति इव्वडंतो राष्ट्रं आर्टीसी అధికారులు చకచక ఏర్పాటు చేశారు। మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బస్సులు ప్రారంభమవుతాయి। హైదరాబాద్ సిటీలో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున నగరంలో బస్సులు తిప్పొద్దని ప్రభుత్వం నిర్ణయించింది। ఆ క్రమంలో సిటీ సర్వీసులు ప్రారంభించడం లేదు। అదే కోవలో జిల్లా సర్వీసులను కూడా సిటీలోకి అనుమతించొద్దని ప్రభుత్వం ఆదేశించింది। దీంతో సిటీ వెలుపలే బస్సులు నిలిచిపోతాయి। అక్కడి నుంచి ప్రయాణికులు ఇతర ప్రైవేటు లేదా సొంత వాహనాల్లో ఇళ్ళకు చేరాల్సి ఉంటుంది। నల్గొండ విజయవాడ హైవే మీదుగా వచ్చే బస్సులను హయాత్ నగర్ వద్ద నిలిపేస్తారు। వాటిని దిల్సుఖ్ నగర్ వరకు అనుమతించాలన్న విన్నపాన్ని ప్రభుత్వం కొట్టిపడేసింది। వరంగల్ వైపు నుంచి వచ్చే బస్సులు ఉప్పల్ కూడల్ వద్ద నిలుస్తాయి। దేవరకొండ వైపు నుంచి వచ్చేవి ఇబ్రహీం పట్నం వరకే నడుస్తాయి। వికారాబాద్ వైపు నుంచి వచ్చేవి అప్ప జంక్షన్ వద్ద ఆగిపోతాయి। కరీంనగర్ సిద్దిపేట వైపు నుంచి వచ్చేవి జూబ్లీ బస్ స్టేషన్ వరకు వస్తాయి। ఇమ్లీ బస్ స్టాండ్లోకి బస్సులను అనుమతించరు। పల్లెవెలుగు ఎక్స్ప్రెస్, డిలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్, మినీ బస్సులన్నింటినీ నడుపుతారు। రాష్ట్రం లోపలే అన్ని జిల్లాలకు ఈ బస్సులు తిరుగుతాయి। కరోనా నిబంధనల్లో భాగంగా భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణికులను తరలిస్తామని అధికారులు పేర్కొంటున్నారు। ఇందులో భాగంగా బస్సులో నిలబడి ప్రయాణించేందుకు అనుమతించబోమని వెల్లడించారు। తొలుత భౌతిక దూరంలో భాగంగా 2 సీట్ల వరుసలో ఒకరిని, 3 సీట్ల వరుసలో ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే అనుమతించాలని అనుకున్నారు। కానీ ఇప్పుడు తమకు అలాంటి ఆదేశాలు ఏవీ రాలేదని అధికారులు పేర్కొంటున్నారు। అంటే కొన్ని సీట్లలో ప్రయాణికులను అనుమతిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది। ఇదే మాట అధికారులను అడిగితే భౌతిక దూరం పాటిస్తున్నామని మాత్రమే చెబుతున్నారు। సీట్ల మధ్య దూరం ఏర్పాటు కానీ, కొన్ని సీట్లను ఖాళీగా ఉంచే ఆలోచన కానీ ఉందా అంటే సమాధానం దాటవేస్తున్నారు। ప్రస్తుతం పరిస్థితిలో ప్రయాణికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని బస్సు ఎక్కాలని, నిలబడేందుకు మాత్రం అనుమతించబోమని పేర్కొన్నారు। ప్రయాణికులు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి। వారు లోనికి ఎక్కగానే కండక్టర్ వద్ద ఉండే శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవాలి। వీలైనంత వరకు ప్రయాణికులు దూరంగా ఉండాలి। ప్రయాణ సమయంలో మాస్క్ తొలగించవద్దు। ఇటువంటి నిబంధనలపై ప్రయాణికులకు ముందే సూచనలు చేయనున్నారు। మధ్యలో చెకింగ్ సిబ్బంది వచ్చే సమయంలో వీటిని ఉల్లంఘిస్తూ దొరికిన ప్రయాణికులకు ఫైన్ విధించనున్నారు। మాస్క్ లేకుంటే 1000 రూపాయలు జరిమానా ఇక్కడ వర్తిస్తుందని ఓ అధికారి పేర్కొన్నారు।